Hi friends, welcome to Chaitra's Kitchen. Today's special chicken soup. Idini chicken yakni soup kuda antarandi. Jalbu daggu unna vallaku idi ekkuvaga istu untaru. Din valla chala relief untundi jalbu tho unna vallaki. Weather challaga unnapudu idi teeskodam valla jalbu cheyakunda untundandi. Idi manchi immunity booster. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి, 600 ml వరకు ఉంటాయి. దీంట్లో 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్. దీనికి కంపల్సరీ బోన్స్తో ఉన్న చికెనే తీసుకోవాలండి, నెక్ బోన్స్ లాంటివి ఉంటే ఇంకా బెటర్. చికెన్ అంతా క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాలు వేస్తున్నాను, 7-8 మిరియాల వరకు ఉంటాయి. అలాగే 1/2 స్పూన్ ధనియాలు, 1 ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి, చిన్న సైజ్ ఉల్లిపాయ 1, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. చికెన్ ఈ స్పైసెస్ అన్ని వాటర్లో బాగా ఇన్ఫ్యూజ్ అయ్యేలా 30 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడకాలండి. 30 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పటికీ చికెన్ అంతా ఉడికిపోయింది. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలా ఈ క్లియర్ సూపే తీసుకోవచ్చు. ఈ ముక్కలను కర్రీ చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదు సూప్తో పాటుగానే చికెన్ పీసెస్ కావాలంటే దానికి ఇంకొక ప్రాసెస్ ఉందండి. 1 ప్లేట్ తీసుకొని దాంట్లో 1 చికెన్ పీస్ తీసి 1 ఫోర్క్తో ఇలా చికెన్ పీస్ పట్టుకొని ఇంకొక ఫోర్క్తో దాన్ని ష్రెడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ష్రెడ్ చేసుకోవాలి. ఇదంతా చికెన్ కీమాలా అవుతుంది ఈ ష్రెడెడ్ చికెన్ అంతా. ఇప్పుడు దీన్ని మనం సూప్తో కలిపి తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసిన సూప్ 3 ముగ్గురికి సరిపోతుందండి. ఇప్పుడు 1 సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూప్ తీసుకొని దాంట్లో మనం ఈ ష్రెడ్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇష్టం ఉంటే 1 కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు చిటికెడు మిరియాల పొడి కూడా పైన వేసుకొని తీసుకోవచ్చు. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి ఈ సూప్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ వెదర్కి బాగా సూట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. Thank you for watching.